तमिल पिल्ला ओके ना रोजे रव केसरी चेदमें दाखी बोंबई रव और ग्लास नेक्स्ट ड्राई फ्रूट्स तिंटारो वाला वेसको ने कना जीडीपप्पु अंड नेक्स्ट किस्मिस सारपप्पु तीसुकुन्नानु मनम नेय्यि वेसुकुन्न वेंटने रव तो पाटु मनम एमेमी ड्राई फ्रूट्स वेसुकुंटामो अवन्नी कूडा दानितो पाटु वेसुकोवालन्नमाट दानितो पाटु मनम अटुपक्क స్టవ్లో వెంటనే ఏం చేయాలంటే కన ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులండి ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని పక్కన స్టవ్లో పెట్టుకోవాలి అంటే మనం కరెక్ట్ గా ఈ రవ్వ వేగేటప్పటికి ఆ నీళ్లు అనేది మసులుతాయి అన్నమాట వేడెక్కుతాయి అన్నమాట అది కరెక్ట్ చూడండి ఈ కన్సిస్టెన్స్ తో మీరు ఒక్కసారి చేయండి అసలు నేను చెప్పినట్టు స్కిప్ కాకుండా ఇంకా మీరు కేసరికి ఫిదా అయిపోతారు ఇంకా కరెక్ట్ గా డ్రై ఫ్రూట్ किसमिस अला उब्बाक अंत अब्बी रव करेक्ट वेगी मन की मंजुँ स्मेल वस्तु मन की वाटर करेक्ट का अन्ट अब स्टवि मीडिय फ्लेम सिमोको वेयन वेस्तू कलपाली मन मूल कना चल नीलू पोस्ता कदा अला का चूँसारी इंका चूसको अंत इंक फिदा अतर वीकली वन अना అంత సింపుల్ రెసిపీ జస్ట్ 10 మినిట్స్ లో చేసేయొచ్చు నేను ఫుడ్ కలర్ వేసాను మీరు కుంకుమ పువ్వ అట్లా కూడా వేసుకోవచ్చు లేదు మాకు వైట్ కలర్ ఏ కావాలంటే కూడా ఇట్ ఇస్ యువర్ చాయిస్ నేనైతే కన yellow కలర్ వేసాను అది మా చిన్నోనికి ఆ కలర్ బాగా ఇష్టం అన్నమాట ఎప్పుడు అదే అడుగుతాడు అది వేసాను అది వేసాక మనం చక్కెర అనేది చూడండి వెంటనే వేయకూడదు అది ఆ నీళ్ళంతా దగ్గరికి పడినాక ఆ కన్సిస్టెన్సీ వచ్చాక అప్పుడు మనము ఒక గ్లాస్ రవ్వకు గాను 1.5 గ్లాస్ చక్కెర అండి దానికి ముందర నేను బాదం ని పొడి చేసి పెట్టుకుంటాను ఆ బాదం పొడి వేసాను అన్నమాట 2 స్పూన్స్ అంతే మీరు ఇలానే వేసుకోండి బాదం పలుకులు కంటే కన బాదం పొడి వేసి చూడండి సూపర్ ఉంటుంది నెక్స్ట్ నేను చెప్పాను కదా ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ షుగర్ అన్నమాట ఇది కరెక్ట్ ఉంటుంది లేదు మేము షుగర్ ఇంకా తక్కువ తింటాం అంటే కన మీరు తగ్గించుకోవచ్చు ఒకటికి ఒక గ్లాస్ వేసుకోవచ్చు లేదంటే కన 1.5 గ్లాస్ లేదు ఇంకా మాకు ఎక్కువ కావాలంటే కూడా ఇట్ ఇస్ యువర్ చాయిస్ ఇప్పుడు అదంతా చక్కెరంతా మెల్ట్ అయిపోయినాక అప్పుడు ఫస్ట్ లో కొంచెం వేసాం కదా ఇప్పుడు దింపే ముందర కూడా నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి అనేది మీ టేస్ట్ కి తగ్గట్టని కొంతమంది బా తేలేటట్టు వేస్తారు నేనైతే అంత వేయను నెక్స్ట్ ప్లేట్ కైతే కన నెయ్యి రాసేసి అప్పుడు ఆ కేసరి మొత్తం దాంట్లో పోసేసి ఒక 5 నిమిషస్ 6 నిమిషం కట్ చేసుకుంటే బిల్లలు వస్తాయి ఇంకా పిల్లలకి బాక్స్ లో పెట్టి పంపినక గాని అటు ఇటు తిరుగుతూ వాళ్ళు తినేక గాని సూపర్ ఉంటుంది మా పిల్లలైతే కన ఇంకా బిల్లలు గోసి పెట్టేసాను అంటే కన ఇంకా అటు పోను ఇటు పోను తిరుగుతూ ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉంటారు మామూలుగా కేసరి అయితే గిన్నెలో వేసుకొని తినడం కంటే ఇలా మీరు పిల్లలకి చేసి పెడితే కన బాగా లైక్ చేసి తింటారు ఒకసారి ట్రై చేయండి అసలు మీరు ఇంకా ఫిదా అయిపోతారు చూడండి నా మాట నమ్మి ట్రై చేశారంటే కన ఇంకా వీక్లీ వన్స్ కంపల్సరీ మీ ఇంట్లో ఇది ఈ రెసిపీ చేస్తూ ఉంటారు మీకు నచ్చినట్లయితే కన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ